అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ, సినిమా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. నాకు నాకు మామూలుగా మైక్ ఇస్తే మాట్లాడేస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అంటే వెనకాల అంజనీ పుత్రుడు, ముందు అంజనీ పుత్రుడు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ ఎలా ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను నేను. మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు. మన హనుమాన్కి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను అనుకుంటున్నాను, నిజంగా అనుకుంటున్నాను. చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు, సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు. ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు, ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు. అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు. నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికి. ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్. ఇక్కడికి వచ్చింది ఇక మా డైరెక్టర్ స్టార్ మెగాస్టార్, నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంటుంది నాకు. ఆయన, నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను, దానికి అది నా లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను.